సోషల్ మీడియాలో ట్రోల్స్ బాధితులు ఎవరంటే ముందుగా గుర్తొచ్చేది మంచు ఫ్యామిలీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోహన్ బాబు కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తూ తెగ ట్రోల్ చేస్తుంటారు నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ పెడుతుంటారు అయితే దీనిపై చాలాసార్లు మంచు వారసులు ఫైర్ అయ్యారు మంచు విష్ణు లక్ష్మీలు తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు మంచు లక్ష్మి ఒక పోస్ట్ ను రీట్వీట్ చేసి వివాదాస్పదమయ్యారు అది పొలిటికల్ అంశానికి సంబంధించింది కావడంతో రాజకీయం అవుతోంది ఏకంగా ఏపీ సీఎం జగన్ పై కామెంట్ కావడంతో వైసీపీ నేతలు అభిమానులు తెగ రియాక్ట్ అవుతున్నారు మంచు లక్ష్మి తీరుపై విరుచుకు పడుతున్నారు అయితే దీనిపై మంచు లక్ష్మి స్పందించడం లేదు అలాగని రీట్వీట్ ను తొలగించడమూ లేదు వాస్తవానికి మంచు లక్ష్మి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు తన భావాలను అభిప్రాయాలను పంచుకుంటారు సహజంగా వివాదాస్పద అంశాల జోలికి పోరు కానీ తన కుటుంబంలో జరిగే ప్రతి ఇష్యూను షేర్ చేసుకుంటారు ఈ క్రమంలో నెటిజన్ల నుంచి అభ్యంతరకర కామెంట్లు ఎదురవుతుంటాయి కానీ ఆమె ఎప్పుడూ పట్టించుకోరు అలాగని కాంట్రవర్సీ కామెంట్స్ కు సైతం దూరంగా ఉంటారు అటువంటి ఆమె ఉన్నట్టుండి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ను రీట్వీట్ చేశారు ఏకంగా ఏపీ సీఎం జగన్ ను లాల్ అంటూ కామెడీగా పోస్ట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది అది జగన్ ను తీవ్రంగా అవమానించే ట్వీట్ అని వైసీపీ శ్రేణులు బాధపడుతున్నారు సహజంగా ఇటువంటి అంశాల్లో రియాక్ట్ అయ్యే వైసీపీ శ్రేణులు మంచు లక్ష్మిపై విరుచుకు అయితే ఈ ట్వీట్ ఏమిటన్న విషయాన్ని నెటిజన్లు తీస్తున్నారు కొన్నాళ్ల కిందట ఏపీ సీఎం జగన్ ఢిల్లీలో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం జగన్ కు మొదటి కుర్చి కేటాయించారు అక్కడ కూర్చున్న సీఎం జగన్ ఏం చేయాలో తెలియక బిత్తర చూపులు చూశారు ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది బీ లైక్ అంటూనే నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు పెళ్లి మందిలో కూర్చొని విస్తరాకుల కోసం ఎదురు చూస్తున్న నేను ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ పేపర్ చూశాక నా పరిస్థితి సీరియస్ మీటింగ్ లో కడుపులో గిరిగిరా తిరిగితే ఎలా ఉందంటే అంటూ మీమ్స్ పెడుతున్నారు పొలిటికల్ ప్రత్యర్థులు ఎదురు పార్టీ అభిమానులు ఈ మీమ్స్ ను వైరల్ చేస్తున్నారు ఈ క్రమంలో మంచు లక్ష్మి ఓ కామెంట్ ను రీట్వీట్ చేశారు మరింత పరువు తీసేలా లాల్ అంటూ కామెంట్ జత చేసింది ఇప్పుడది సోషల్ మీడియాలో మరింత వైరల్ అవుతోంది మంచు మోహన్ బాబు ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు పైగా సీఎం జగన్ తో బంధుత్వం ఉంది సీఎం బాబాయ్ కుమార్తెనే మంచు విష్ణు వివాహం చేసుకున్నారు అప్పటి నుంచి జగన్ మా బంధువు అంటూ అడిగినా అడక్కున్నా చెప్పే మంచు కుటుంబం ఇటీవల వైసీపీకి దూరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి అలీ పోసాని వంటి వారికి పదవులిచ్చి తనకు తాను బిగ్ షాట్ గా పరిగణించే మోహన్ బాబును జగన్ పక్కన పడేశారన్న టాక్ ఉంది ఇటువంటి తరుణంలో మంచు లక్ష్మి ట్రోల్ హాట్ టాపిక్ గా మారింది దీనిపై అభ్యంతరాలు విమర్శలు వ్యక్తమవుతున్న రీట్వీట్ ను తొలగించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా చేసుకోండి